हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम वीडियो डेंग्यू डाइट गुरिंचि तेलुसुकुंदाम। ई 9 रकाल आहारं खच्चितंगा तीसुकोवाली। प्लेटलेट संख्य त्वरगा पेरुगुतुंदट। आ 9 रकाल आहारालु एंटो मनम ई वीडियोलो तेलुसुकोबोतुन्नाम। डेंग्यू तो बाधपड़े वारिकि तीव्रमैते आस्पत्रिलो तगिन लिक्विड्स अनेवि अंदिस्तारु। ఇక ఇంట్లో ఉంటే చికిచ తీసుకునే వారికి నీటి శాతం ఎక్కువగా ఉండే ఫుడ్స్ అనేవి తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ సంఖ్య అనేది పెరుగుతుందన్నమాట। అయితే డెంగ్యూ ఫీవర్ తో ముఖ్యంగా రక్తంలో ప్లేట్లెట్స్ కణాలు అనేవి తగ్గిపోతాయి। దీన్ని సరైన ఆహారం తీసుకోవడం వల్ల వీటి స్థాయిని అనేది పెంచుకోవచ్చు। అవేంటో ఇప్పుడు మనం చూద్దాం। సాధారణంగా ప్లేట్లెట్స్ కణాలు మన శరీరంలో ఎన్ని ఉంటాయి అంటే 150,000 నుంచి 450,000 వరకు ఉంటాయి। ఇవి మనకు ఏవైనా గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టేలా సహాయపడతాయి అన్నమాట। ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోతే ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది। వీటిని సంఖ్య తగ్గినప్పుడు తీవ్రమైన జ్వరము, బీపీ, హార్ట్ అటాక్, నీరసం వచ్చే ప్రమాదం ఉంది। ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి। రక్త పరీక్ష ద్వారా వీటిని సంఖ్య అనేది పెంచుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు అన్నమాట। ఈ రక్త పరీక్ష ద్వారా తెలుసుకున్నారనుకోండి, సంఖ్య తగ్గింది అనుకుంటే దానికి పెంచుకునే ఆహారం ఏంటి, ఫుడ్స్ ఏవి తీసుకోవాలి, జాగ్రత్తలు ఎలా పడాలి అనేది మనం తెలుసుకునే వీలు ఉంటుంది। కాబట్టి రక్త పరీక్ష చేసుకోవాలన్నమాట। మనం తీసుకునే ఆహారంతో వీటి సంఖ్య అనేది పెంచుకోవచ్చు। ముఖ్యంగా అందులో మొదటిది బీట్రూట్। ప్లేట్లెట్స్ని పెంచడానికి ఇది మంచి ఫుడ్ అన్నమాట। ఎనీమియాతో బాధపడే వారికి కూడా బీట్రూట్స్ ఖచ్చితంగా తినాలి। తర్వాత క్యారెట్. వారంలో కనీసం 2 సార్లైనా క్యారెట్ తినాలన్నమాట। ఇక బొప్పాయి, వెల్లుల్లి, గార్లిక్ తినడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య అనేది పెరుగుతుంది। ఆకుకూరల్లోని విటమిన్ కే పుష్కలంగా ఉండే ఆకుకూరలు తినడం వల్ల ప్లేట్లెట్ సంఖ్య అనేది పెరుగుతుంది అన్నమాట। ఇంకా తర్వాత దానిమ్మ, ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలో కూడా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది। ఇది ప్లేట్లెట్స్ పెంచడానికి సహాయపడుతుంది। ఆఫ్రికట్, ఐరన్ ఎక్కువగా ఉన్న పండ్లలో ఆఫ్రికట్ కూడా ఒకటి అని చెప్పవచ్చు। ప్రతిరోజు 2 తినడం వల్ల ప్లేట్లెట్ సంఖ్య అనేది పెరుగుతుందన్నమాట। అలాగే ఎండు ద్రాక్ష, ఇందులో 30% ఐరన్ అనేది ఉంటుంది। దీంతో న్యాచురల్గా ప్లేట్లెట్ సంఖ్య అనేది మనం పెంచుకోవచ్చు। ఖర్జూరంలో కూడా ఐరన్తో పాటు ఇతర న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి। ఇవి రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య అనేది పెంచడానికి తోడ్పడతాయి అన్నమాట। ఇంట్లో ఉండి చికిత్స తీసుకునేవారు ఈ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి। సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి, ఇడ్లీ, కార్న్ఫ్లేక్స్ వంటివి తినాలి। మధ్యాహ్నం కాస్త రసమన్నం, సాంబారం, తర్వాత రైస్ ఒక చిన్న కప్పు అనేది తినాలన్నమాట। ఎక్కువ శాతం లిక్విడ్ ఆహారాన్ని తీసుకోవాలి, పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది వీటిలో, కాబట్టి ఇవి తీసుకోవాలి। ముందు జాగ్రత్తగా దోమలు రాకుండా ఉండడానికి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి। దీనిపై ప్రజల్లో కూడా అవగాహన ఉంటే డెంగ్యూని నివారించవచ్చు అన్నమాట। ఇదండి డెంగ్యూ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్స్ అన్నమాట। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుసుకుందాం। మీ దివ్యశ్రీ ఫర్ డెంగ్యూ టీ।